వెల్కమ్ టు చోటా చెఫ్. మీరెప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చోటా చెఫ్ వచ్చేసింది. మరి చోటా చెఫ్ వచ్చేసింది, అలాగే నేను కూడా వచ్చేసాను. మరి మన రోహన్ రావాలి కదా, సో లెట్స్ వెల్కమ్ రోహన్. టైం 8:30, 9:30 అరుస్తాడు. ఎవన్నో టార్గెట్ చేశాడు. మరి నన్ను అయితే ఏమన్నాడు కదా రోహన్? హాయ్. టార్పర్ కావేర్ ఆడిని టార్గెట్ చేసి. రోహన్, ఇది నువ్వు ఒకటేలాగా ఉన్నా రోహన్. ఆ కావేర్ కానీ టార్గెట్ చేశాక నీతో మాట్లాడేది. ఫస్ట్ నాకు అంటది 9:30. ఇట్స్ నాట్ 9:30, ఇట్స్ 12:45. రోహన్ ఇంకా తగ్గలేదా? ఇక్కడ తట్టేంది ఆ కావేర్ కానీ చంపేది తీరాలి. కానీ ఇంకా తగ్గలేదా? నీకు అప్పుడు ఎప్పుడు వచ్చింది స్మార్ట్ ఏదో అన్నో, ఇప్పుడు మళ్ళీ ఏంది? మళ్ళీ వంట చేస్తా, మళ్ళీ కూల్ చేస్తా, కానీ మళ్ళీ ఒకసారి మరీ తిక్కెక్కేస్తుంది. చంపాల్సిందే కావేర్. పేరు మాత్రం అదర్ కొట్టేసావు, కానీ ఈరోజు నీకోసం ఒక రెసిపీ చేయనే, దాన్ని బట్టి నువ్వు కూల్గా అయిపోయి ఆయన మీద ఏ ద్వేషం లేకుండా ఉంటావు. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ తోటకూర వడ. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. తోటకూర వడకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, తోటకూర, శనగపిండి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఎలా కొట్టిందో నాకు తెలుసు, ఇలా తీసుకొని ఇలా కొట్టి తాగుతా. తాకలేదు నాకు తెలుసు, నీకు తాకదు, నువ్వు స్ట్రాంగ్. ప్యాన్ పెట్టుకొని, అంటే ఆ కావేరి వాళ్ళ చెల్లి కావేరి. 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి, సో అది అత్తావా కొద్దిసేపు. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో శనగపప్పు పేస్ట్ వేసుకుందాం. రోహన్, ఎప్పుడు ఆ కావేరి ఇష్టం లేదు, కావేరి ఇష్టం లేదు అంటావు కదా, మరి ఎందుకు ఇష్టం లేదని ఒక 3 పాయింట్స్లో చెప్పు. ఎందుకంటే రక్షణ చేసేది. ఇంకో పాయింట్ అక్కడ ఏం లేదు, కొడుతుంది. జస్ట్ ఇప్పుడే కొట్టింది, అందుకే ఒక పగ తీరింది. నేను ఒకటి చెప్పనా, నువ్వు ఇంత గ్యాప్ ఇచ్చి చెప్పావు కాబట్టి నాకు తెలుస్తుంది, అది నువ్వు ఏదో చెప్పాలని చెప్పావు. గ్యాప్ ఇవ్వకుండా ఏదో చెప్పింటే అప్పుడు బాగుంటుండే. నేను ఒక్కటే వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లి కాడలు వేసుకోవాలి. నేను మీ చెల్లిని కిడ్నాప్ చేసా. ఉల్లికాడలు వేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంతో తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓహో, ఓవరాక్షన్ అంటే ఇదేమో, మా చెల్లి చెప్పింది. మీ చెల్లి మెసేజ్ పెట్టిందా? మా చెల్లి కాదమ్మా, మా చెల్లి ఉంది కదా, మీ చెల్లి. ఓకే ఓకే, మా చెల్లి నీకే చెప్పింది. చెప్పడానికి రానప్పుడు వద్దు వద్దు, ఓకేనా? తోటకూర వేసుకొని బాగా కలిపాం కదా, ఆ మెసేజ్ లేని లేవు ఆయన ఇచ్చే ఓవరాక్షన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో శనగపిండి వేసుకుందాం. సరే, పంపించాను. దానికే మూసుకోమంటున్నారు ప్రజలు. దానికే మూసుకోమంటున్నారు మా అమ్మ నాన్న. నీ ఫోన్ ఒకసారి ఒకసారి. నా ఫోన్ ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్లీ. అయినా కూడా పర్వాలేదు. అయినా కూడా ఎందుకు పర్లేదు చెప్పు, ఎందుకు పగలు కొడతావో. అది వచ్చాడు మీ పెద్ద మహారాజన్న. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి విత్తి సత్తి వేయలేదు, విత్తి నువ్వే పక్కన పెట్టుకో అన్నావు, దానికే నేను చెప్పాను, లేకపోతే నాకు అసలు రాదు కూడా. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లో ఉప్పు. ఉప్పు
గరం మసాలా. చీమ గుర్తు ఇక్కడ ఊరికి రోజు. సరే చేతితో బాగా కలిపేస్తాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా చచ్చింది అంత. యూ ప్లీజ్ బీ సైలెంట్. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫ్రీగా ఉండడానికి వడల్ చేయడానికి నాకు ఒక నిమిషం నేను ఒక చేసి చూపిస్తాను. దాని తర్వాత నువ్వు చేయి. ఆయిల్ అప్లై చేసుకొని మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా వడలు చేసుకోవాలి. ఉడికి వేసేనా లేకపోతే ఒక్కొక్కటి వేసి మొత్తం అన్నీ ఒకటే సరేనా? అన్నీ అయిపోయాక ఓకే. చూసారు కదా, ఇలాగే ఇంకొంచెం మిశ్రమం తీసుకుంటూ వడల్లా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మిశ్రమంతో అన్ని వడలు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని సో హిట్. వానాకాలంలో హాయిగా ఈ వేడి వేడి చేసుకుంటే మన బతుకు బాగుపడుతుందంట. ఏం బాగుపడుతుంది? నువ్వు ఒకటి వేస్తావా? ఎస్ ఆఫ్ కోర్స్. జాగ్రత్తగా మెల్లగా. ఓకే, నువ్వు నా చేయి పట్టుకో. ఓకే, స్లోగా ఉండు. నేనే తీసేసా. ఇంకా చాలా నేర్చుకోవాలి రోహన్ నువ్వు. నాలాగే వేసు. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా, ఇవి బ్రౌనిష్ కలర్లో అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉందా? రెండు తీసేసింది కూడా. గుడ్, నాకు అదే కావాల్సింది. ఒకటి పైన పైన, ఒకటి ఒకటి పైన, ఒకటి పైన. నాకి ఇక్కడికి వద్దు. జరు పైన పైన హేబుల్ ఉంది. చాలా చాలు చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ? భలే వచ్చింది కదా. తోటకూర వడ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. తోటకూర వడకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, తోటకూర, శనగపిండి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, నూనె. తోటకూర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల ఒక మిక్సింగ్ బౌల్లో శనగపప్పు పేస్ట్, ఉల్లికాడలు, తోటకూర వేసుకొని కలుపుకొని అందులో శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని వడల్లా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి తోటకూర వడ రెడీ. తోటకూర వడకి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసరికి కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. స్విమ్మింగ్ పూల్ లో ఉండవే. డ్యాన్స్ స్టార్ట్ చేశాడంటే రెసిపీ బాగుందని అర్థం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది.
క్రంచీగా తోట కూడా టేస్ట్ బాగుంది కదా. అయిపోయింది, నేను కామెంట్స్ అడగను, ఇంకా కామెంట్స్ అడగను నేను, ఇంకా ఎలా ఉందని. జోష్లో ఉన్నాడు అనమాట బాబు. సో ఇప్పుడు రోహన్ కూల్ కూడా అయిపోయాడు నేను చేసిన రెసిపీ తినేసి. మళ్ళీ బాయ్ చెప్పేద్దామా? అది కవర్ చూసేది అండి వాళ్ళ రెసిపీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, టాటా బై.